हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वीडियो कर्नूल जिला संजामल मंडल में अक्कंपल्ले ग्राम नैनालप्प क्षेत्र गुरिंचि चेप्पबोतुन्नानु वीडियो नी स्किप चेयकुंडा चिवर वरकु तप्पकुंडा चूडंडि। ఈ నైనాలప్ప క్షేత్రం చాలా ప్రత్యేకతలను కలిగి ఉంది। పూర్వం చిన్న బస్సప్ప అనే శివభక్తుడు తన కళ్ళను అంటే నయనములను పెరికి శివార్పితం చేసినందున ఈ క్షేత్రమునకు నైనాలప్ప క్షేత్రం అని పేరు వచ్చింది। ఇప్పుడు మనం ఈ ఆలయ చరిత్ర గురించి పూర్తిగా అక్కడి స్వాముల వారి మాటలలో తెలుసుకుందాం। हरहोम श्री गणेश शारद गुरुभ्यां नमः। श्री महागणाधिपतये नमः। प्रक्तौ आगार्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। नैनालप्प क्षेत्रम चरित्र विशिष्टता। पूर्वमु 16वां शताब्दं नैनालप्प अने भक्तुडु ఆయన పేరు చిన్న బస్సప్ప కర్ణాటక రాష్ట్ర వాస్తవులైన వారు కాలినడకతో వస్తూ వస్తూ మార్గమధ్యములో ఈ ప్రదేశములో ఒక రోజు నిద్రించడం వలన ఆ పార్వతీ పరమేశ్వరులు వారికి ఓంకార శబ్దాన్ని ఈ కొండ ప్రాంతమంతా వినిపించినారంట। అప్పుడు ఆ నిద్రలో వాళ్ళు ఓంకార శబ్దము వినక పోవడం వలన ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ భక్తులకు కలలో వచ్చి చెప్పినారు, నాయన ఇక్కడ మీరు ఓంకారేశ్వర స్వామి క్షేత్రంగా మీరు ఈ దేవస్థానాన్ని నిర్మించండి అని చెప్పినారంట పార్వతీ పరమేశ్వరులు। ఆ విధంగా భక్తులు ఉదయము లేచి ఇక్కడ అక్కంపల్లె గ్రామ ప్రజలు వారి సహకారంతో వారి యొక్క సహకారంతో ఈ విధంగా స్వామి పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ కలలో వచ్చి చెప్పినారు అని ఆ భక్తులకు అందరికీ గ్రామ ప్రజలకందరికీ చెప్తే సర్లే నాయన అని ఇక్కడ గుడి నిర్మాణము ప్రారంభించినారు అన్నమాట। అప్పుడు ఆయనకు కలలో నీవు ఈ గుడి నిర్మాణం చేపట్టిన తర్వాత కాశీ నుంచి గంగా జలము తీసుకొని వచ్చి ఇక్కడ నన్ను ప్రతిష్ఠించు నాయన అని ఆ చిన్న బస్సప్పకు పార్వతీ పరమేశ్వరులు కలలో చెప్పినారన్నమాట। ఆ విధంగా గుడి నిర్మాణం చేస్తూ ఉన్నారు। కైలాసము నుంచి ప్రమద గణములతో ప్రతి నిత్యము ఇక్కడ అక్కడ నీలమఠంలో తపస్సు చేసుకోవడానికి పార్వతీ పరమేశ్వరుల సమేతముగా ప్రమద గణములు నంది బృంగి ఇట్లా దేవతలు మునులు ఋషులు గంధర్వులు అందరిక్కడికి వచ్చి తపస్సు చేసుకునే ఉండేవారంట। కావున ఆ తపస్సు చేస్తూ ఉన్నారు। ఒకరోజు చిన్నబసప్ప భార్య శివాంబ అనే భక్తురాలు ఆమె కూడా ప్రతి నిత్యము ఆవు పేడతో వాళ్ళ కావులు ఉండేది, ఆవు పేడతో ఆ విభూతి పనులు చేస్తూ గుడి నిర్మాణము చేపడుతూ ఉండేది। ఒకరోజు గుడి నిర్మాణము చూసి ఆశ్చర్యపోయింది। ఒకరోజు నిద్ర మేల్కొని అర్ధరాత్రి వేళ చూసిందనమాట కైలాసము నుంచి ప్రమద గణములతో పార్వతీ పరమేశ్వరుల సమేతముగా దేవతలందరూ వచ్చి ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు। ఆ తపస్సు తదనంతరము గుడి నిర్మాణము వారే దేవతలే చేస్తూ ఉన్నారు। అప్పుడు ఆ భక్తురాలు చూసి ఆశ్చర్యపోయింది। ఆ దేవతల దర్శనం కలిగినందుకు ఆ పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ ప్రణామములు చేసి ఆమె జన్మను ధన్యం చేసుకుందంట ఆ భక్తురాలు దీవించినాడు। అప్పుడు భర్తని కూడా మేల్కొల్పి చూపించడానికి వచ్చింది భర్తని। అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రమద గణములందరూ అదృశ్యమైపోయినారు దేవతలంతా। కావున అప్పుడు భర్త చిన్నబసప్ప చూసి
దేవీ నీవు ఎంత ధన్యురాలవు, నీ జన్మ సార్థకమైనది చాలు, నీ జన్మకు ముక్తి కలిగింది అని అప్పుడు సంతోషించినాడు భర్త. నేను కూడా నా జన్మను సార్థకం చేసుకోవడానికి నేను కాశీ వెళ్ళి ఆ గంగాజలము తీసుకొని వస్తాను, మీరు ఇక్కడ గుడి నిర్మాణం చేపండి అని చెప్పినాడు భార్యకు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అక్కంపల్లె గ్రామ ప్రజలకు చెప్పి వాళ్లకు ఆవులు ఎద్దులు అన్నీ ఉంటే ప్రతిరోజు ఆవు పేడతో ఆమె భక్తి శ్రద్ధలతో ఆ విభూతి పనులు చేస్తూ ఉంటుందన్నమాట. ఆయనకు ఎద్దులు ఉంటే 3 ఎద్దులు కాశీకి కట్టుకొని బయలుదేరినాడు. అప్పుడు ఆయన బయలుదేరినప్పుడు ఆయన భార్య శివాంబ గర్భవతిగా ఉన్నదంట, 3 నెలలు గర్భవతిగా ఉంది. ఆయన బయలుదేరినాడు. ఆ విధంగా కాశీకి ఆ కాలంలో కాలినడక మాత్రమే పోవాలి. 600 సంవత్సరముల క్రితల కాలినడకలోనే బయలుదేరి పోవాలి. ఆయనకి ఎద్దులుంటే ఎద్దులు కట్టుకొని, 3 ఎద్దులుంటే 3 ఎద్దులు కట్టుకొని బయలుదేరి అట్లా 16 సంవత్సరములకు ఆయన తిరిగి వచ్చినారట ఎద్దులు బండితో. అంటే ఒక కారణ జన్ముడు కావున కాబట్టి, ఒక భక్త కన్నప్ప లాంటి భక్తుడు కాబట్టి ఈ విధంగా తిరిగి రాగలిగినాడు. అంటే కాశీకి పోయిన వారు ఆ కాలంలో కాటికి పోయిన వారు అని నానుడి ఉండేది. కావున ఆ భక్తుడు మహానుభావుడు కావున ఆ భక్తుడు కాబట్టి ఈ విధంగా తిరిగి వచ్చినాడు. అప్పుడు ఆయన తిరిగి వచ్చి గంగాజలంతో అక్కడ స్వామిని ప్రతిష్ఠించారు. అప్పుడు కూతురు ఆయనకు పుట్టి పెరిగి పెద్దగైంది. 16 సంవత్సరాలు ఎక్కువ వయసు వచ్చింది. ఆమె పేరే శరణంబ. ఆ విధంగా గుర్తించ ఆమె పాద పద్మాలు ప్రక్షాళన చేసింది ఆయమ్మ కూతురు తండ్రికి కాశీకి వెళ్ళి వచ్చినారు. ఆ విధంగా పాదాలు కడుగుతుంటే ఆయన చూసి సేమ్ కూతురి తల్లి ఎలా ఉందో కూతురు కూడా ఆ విధంగా ఉంటే నా భార్యనే కదా అని ఆయన మనస్సు పరమేశ్వరుడు ఆ విధంగా సంకల్పము ఆయనని మాయ చేసేసినాడు భగవంతుడు. అంటే ఒక పరీక్ష పెట్టినాడు కూతుర్ని భార్యగా భావించుకునేటట్ల. అప్పుడు ఆయన నా భార్యనే కదా అనుకున్నాడు. అప్పుడు ఆయన భార్య వచ్చి చెప్పింది, స్వామి మన కూతురు ఈ అమ్మాయి, మీరు వెళ్ళినప్పుడు నేను గర్భంతో ఉంటి ఈ విధంగా మన కూతురు అనే లోపల ఆశ్చర్యపోయినాడు ఆ చిన్న బసప్ప. అప్పుడు ఈ నయనములు ఉండవట్లే కదా, నేను గుర్తించలేకపోయినాను, ఈ జన్మ నాకెందుకు అని 2 కళ్ళు స్వామికి అర్పించినాడు తీసి. ఒక భక్త కన్నప్ప లాంటిగా భక్తునిలాగా 2 కనుగుడ్లు స్వామికి అర్పించి ఆ భక్తికి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు, దర్శనమిస్తానన్నాడు కదా. ఈ విధంగా స్వామి పరీక్ష పెట్టినాడు, దర్శనమిస్తానన్నాడు కాబట్టి ఈ విధంగా కూతురిని భార్యగా భావించుకొని అనే పరీక్షను స్వామి పెట్టినాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆయన 2 కళ్ళు మళ్ళీ యథాప్రకారంగా ఇచ్చేసినాడు స్వామి. అప్పుడు చూడు నాయన మమ్మల్ని దర్శనం చేసుకున్నాడు. అప్పుడు ఆ కళ్ళుతో స్వామిని దివ్య దర్శనము చేసుకుని కలిగింది. అయినా స్వామి నాకెందుకు ఈ జన్మ, కూతురిని భారీగా భావించుకోవడం చాలా తప్పు కదా, నాకు మీలో ఐక్యము చేసుకోండి, నా జన్మని తరింపచేయండి స్వామి, నాకు ఎలాంటి కోరికలు వద్దు. పార్వతీ పరమేశ్వరులు అడిగినాడు నీకేమి కావాలో కోరుకోని, ఆయన నాకేమొద్దు స్వామి, మీలో ఐక్యం చేసుకోండి అంటే ఆ విధంగా ఆయన పార్వతీ పరమేశ్వరులు ఆయన ఐక్యం చేసుకున్నాడు. కాకపోతే ఆయన జీవసమాధి అయినాడు ఇక్కడ, అక్కడ బ్రతికుండగానే జీవసమాధి అయినాడు. అందుకే ఆయన పేరు చిన్నబసప్ప. 2 కళ్ళు ఇచ్చినందుకు నయనాలప్పగా నయనాలప్ప పార్వతీ పరమేశ్వరులు ఆయన పేరును చరితార్థం చేసి పేరు నామకరణంగా చేసి ఈ రోజు నుంచి నీ పేరునైనా నయనాలప్ప, ఇక్కడ నా పేరు ఓంకారేశ్వరునిగా, ఇక్కడ నీ చేతుల మీదనే జరిగింది కాబట్టి నయనాలప్ప క్షేత్రంగా ఈ యొక్క క్షేత్రానికి నీ పేరే భక్తులందరూ తరించి చూసి వారు కూడా వారి జన్మను ధన్యం చేసుకుంటారనైనా, ఈ క్షేత్రము దర్శించిన వారంతా వాళ్ళకు కూడా మీ పేరు తలుచుకొని వాళ్ళ జన్మ కూడా ధన్యమవుతుందని ఆ పార్వతీ పరమేశ్వరులు ఆ భక్తుల్ని వారి కుటుంబాన్ని దీవించి అంతర్ధానమైనారు. ఈ క్షేత్రము నయనాలప్ప క్షేత్రము ప్రతి సంవత్సరము కార్తీక మాసము ఆ 30 రోజులు పర్వదినములుగా భావించి ఈ ప్రాంతము కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా ప్రాంతమే కాక ఆంధ్రప్రదేశ్ అన్ని వైపుల వచ్చి స్వామిని కార్తీక మాసము చివరి సోమవారం ఇక్కడ విశేషంగా తిరునాళ్ళ జరుగుతుంది కాబట్టి ఎద్దుల పందాలు కూడా
విశేషముగా నాలుగు రోజులు జరుగుతాయి. రాష్ట్ర స్థాయి పోటీలు నాలుగు రోజులు జరుగుతుంది ఇక్కడ. రాష్ట్ర స్థాయి పోటీలుగా ఇక్కడ ఎద్దుల పందాలు జరుగుతాయి. డ్రామాలు, హరికథలు, కాలక్షేపం చాలా విశేషముగా ఆ కార్తీక మాసము చివరి సోమవారము సుమారు 100,000 మంది భక్తులు స్వామిని దర్శనము చేసుకుంటారు. 100,000 వరకు వస్తారు. 100,000 మంది దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఈ ఐనాలప్ప క్షేత్రం దర్శించిన వారందరికీ ఆ కార్తీక మాసము పర్వదినాలంతా 30 రోజులు ఇక్కడ విశేషంగా అన్నదానం అక్కంపల్లి గ్రామ ప్రజలే జరుపుతారు. అక్కంపల్లి గ్రామ ప్రజలే ఇక్కడ ఈ దేవస్థానం మొత్తం అక్కంపల్లి గ్రామ ప్రజలే జరుపుతారు అన్నదానం 30 రోజులు. విశేషంగా అన్నదానం కార్యక్రమంలో ఎంతమంది భక్తులు వచ్చినా కూడా విశేషంగా 150 ప్యాకెట్ల వరకు భోజనాలు జరుగుతాయి ఇక్కడ లాస్ట్ సోమవారం ఈ దేవస్థానంలో. ఆ విధంగా ఆ అక్కంపల్లి గ్రామ ప్రజలు సౌజన్యంతో అన్నదానం, విశేషంగా ఎద్దుల పందాలు, డ్రామాలు, హరికథలు, క్షేత్రం మొత్తం గ్రామ ప్రజల ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఈ క్షేత్రం దర్శించిన వారికి అందరికీ సర్వ సౌభాగ్యములు కలిగి ఆయు ఆరోగ్యములు కలుగుగా కానీ ఆ ఓంకారేశ్వర స్వామిని నయనాలప భక్తుణ్ణి మేము ప్రార్థిస్తున్నాం. ఓం స్వస్తి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి స్వామివారు చెప్పిన నేలగుహ లేదా నేలమఠం. ఇక్కడ ఒక సొరంగ మార్గంలాగా గుహ ఉంది కదా, ఈ గుహలో నుంచి లోపలికి వెళ్తే కనుక లోపల నేలగుహ ఉంది. ఇది వచ్చేసి గర్భగుడికి సరిగ్గా కింది భాగంలో నిర్మించారు. ఇక్కడ చూడండి, లోపలికి వెళ్దాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉందో చూద్దాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇది ఆ నీలమఠం గుహ. ఇక్కడే పూర్వము మునీశ్వరులు తపస్సు చేసుకుంటూ ఉండేవారట. ఇప్పుడు మనం చిన్న బసప్ప గారి భార్య అయిన శివాంబ గారు చేసిన విభూతి పనులను చూద్దాం రండి. ఇవి వచ్చేసి ఇక్కడ మనకు ప్రధాన ఆలయానికి పక్కన ఒక చిన్న గుహలో వీటిని భద్రపరిచారు. వాటిని ఇప్పుడు కూడా మనం చూడవచ్చు. సో లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నాయో అవి. Thank you.
ఈ గుహకు ఒక చిన్న గోడ అయితే నిర్మించారు. ఆ గోడకు చిన్న కిటికీలాగా అయితే ఏర్పాటు చేసి చూడడానికి భక్తులకు అవకాశం కల్పించారు ఇక్కడ. సో ముందు ఇక్కడ గోడ లేనప్పుడు చాలా మంది ఈ పండ్లను తీసుకోవడానికి ప్రయత్నం చేసేవారట. సో అలా చేయకుండా ఉండడం కోసము ఇక్కడ గోడ నిర్మించి ఒక చిన్న కిటికీలాగా ఏర్పాటు చేసి వాటిని భక్తులు చూడడానికి అయితే అవకాశం కల్పించారు. సో ఇవి చూడడానికి మనకు దగ్గరగా కనిపిస్తున్న ఇవి మనకు అందమంట, అంటే చాలా లోపలికి ఉంటాయి ఇవి, కానీ చూడడానికి అయితే మనకు దగ్గరగా కనిపిస్తుంటాయి ఇవి. ఇప్పుడు మనం చిన్న బసప్ప గారు జీవ సమాధి అయిన ప్రదేశం చూద్దాం రండి. పరమ భక్తుడు అవడం వలన చిన్న బసప్ప అనగా నయనాలప్ప ఇక్కడ జీవ సమాధి అయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన యొక్క ఎద్దులు కూడా ఇక్కడ శిలయ్యాయి. వాటిని మనం ఇక్కడ చూడవచ్చు. ప్రతి సంవత్సరము కార్తీక కడ సోమవారము నయనాలప్ప క్షేత్రం యందు తిరునాల జరుగుతుంది. ఆ రోజు భవానీ ఓంకారేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది. తిరునాల సందర్భంగా కోలాటములు, హరిభజనలు, అనేక భక్తిరసపూరితమైన కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ నిర్వహించబడతాయి. మరుసటి రోజున ఇక్కడ ఎద్దు పందెములు నిర్వహించబడతాయి. తిరునాల సందర్భంగా ఆర్టీసీ బస్సులు దేవస్థానం వరకు నడుపుతారు. ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇప్పుడు మనకు ఎదురుగా ఒక బావి అయితే కనబడుతూ ఉంది. సో ఈ బావిలో స్నానం చేయరాదట. సో చూడండి ఎంత బాగుంది అసలు. సో కిందికి వెళ్ళి చూద్దాము. సో చూడండి లోపల ఎంత బాగుందో. సో చాలా పురాతన కాలం నాటి బావి ఇది. ఇక్కడ చూడండి ఎదురుగా పెద్ద మర్రి చెట్టు అయితే ఉంది. సో దానికి ఊడలు చూడండి ఎంత బాగున్నాయో.
ఓంకారేశ్వర స్వామి ఆలయానికి పక్కన కొండ మీద ఒక ఆశ్రమమును నిర్మించారు. ఈ ఆశ్రమంలో చాలా మంది తపస్వికులు ధ్యానం చేసుకుంటూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ నైనాలప్ప క్షేత్రం గురించి విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ వల్లీ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.